I'm honored to the opportunity to speak before the distinguished audience, and also I would like to share my everything before you. And this is I thank to the Minerva family to give this opportunity. మీతో పాటు నేను మా స్కూల్లో ఉన్న డేస్ నాకు గుర్తొస్తూ ఉన్నాయి. మాది స్టార్ స్కూల్, యాక్చువల్గా చాలా పెద్దది, ఇంతే పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ స్కూల్లో మాకు అన్నీ నేర్పించేవాళ్ళు. చదువు ఉండేది, డ్రాయింగ్ క్లాస్ ఉండేది, సంగీతం క్లాస్ ఉండేది, ఆటలు ఉండేవి, కుట్టు క్లాస్ ఉండేది. ప్రతి ఒక్కటి ప్రతి దానిలోనూ మేము పార్టిసిపేట్ చేయాలి, కంపల్సరీ ఒక్కొక్క అవర్ పార్టిసిపేట్ చేయాలి. ఎలక్యూషన్స్ కానీ డిబేట్స్ కానీ వీటన్నిటిలోనూ ఎంకరేజ్ చేసేవాడు. సో అదే వాతావరణం ఇక్కడ మాకు కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా చోట్ల కేవలం బిల్డింగ్ మాత్రమే ఉంటుంది. ఆ బిల్డింగ్ అంతవరకు పైన్ స్టేర్ దానికి మించి ఆడుకోవడానికి కానీ వేరే కరికులర్స్ యాక్టివిటీస్ జరగడానికి కానీ అవకాశం ఉండదు. మళ్ళీ నేను ఇక్కడ మినర్వాలోనే సదుపాయం చూశాను. మా పాప కూడా ఇక్కడే చదివింది. సో పాప చదువుకుంటా ఉన్నప్పుడు మేము ఈ స్కూల్కి వస్తూ ఉండేవాళ్ళం. సార్ అదే విధంగా అదే వైట్ డ్రెస్లో అదే సింపుల్గా అదే డిగ్నిటీతో ఉండేవాళ్ళు. ఆయనలో మేము చూసేది ఏంటి అంటే అప్పట్లోనే ఆయన అంత పెద్ద వయసు అయినా బస్లో స్టూడెంట్స్ అందరూ ఎక్కే వరకు అక్కడ నిల్చునేవాళ్ళు. అంత ఓపిక ఎలా నిల్చుంటారా అంటున్నాడు. కానీ పాపడు బస్సు ఎక్కి బయలుదేరి ఇచ్చేసే వరకు ఆయన అక్కడే నిలబడి ఉండేవాడు. సో అవే జ్ఞాపకాలు వస్తున్నాయి. ఇప్పుడు మేడం చెప్పినట్టే మా పాప కూడా ఇప్పుడు మెడిసిన్ చదువుతోంది. నేను ఒక చిన్న ప్రశ్న అడగాలి అనుకుంటాను. బహుశా మమ్మల్ని అందరినీ చూశారు, అలాగే జడ్జెస్ని, లేడీ జడ్జెస్ని చూసుంటారు, లేడీ ఎస్పీని వీళ్ళందరినీ చూసుంటారు.
నేను మీకు ఛాన్స్ ఇచ్చి రెండే రెండు ప్రొఫెషన్స్ ది బెస్ట్ 1 2 రాయమంటే ఎవరు రాస్తారు రెండో ప్రొఫెషన్ అమ్మ తర్వాత బెస్ట్ ప్రొఫెషన్ మినర్వా స్కూల్ ఉంటుంది చాలా కాంపిటీషన్ సీట్ కూడా దొరికింది ఆ స్కూల్లో ఆ టైంలో అలా ఉండేది ఇప్పుడు ఇంకా ఏ లెవెల్లో ఉంటుందనేది మీకే తెలుసు ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే ఇంత గుర్తింపు ఉంది స్కూల్లో సరే నా తర్వాత నా సిస్టర్స్ ఇంకా చిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి మా సిస్టర్స్ ఏదో లాగా నేను అందులో సీట్ కట్టించి చదివించాను లింగంపర్తి రాజుగారు అని ఉండేవారు సార్ ఆయనతో మాట్లాడి సార్ మా టీచర్స్ మా సిస్టర్స్ ఇద్దరు డిగ్రీ జాయిన్ అవుతారు సీట్ కావాలని చెప్పాను కొత్త పేద ఇద్దరు సిస్టర్స్ కూడా ఇక్కడ జాయిన్ చేశాను అయితే ఇప్పుడు ఒక అమ్మాయి ఎంపీఓ చేస్తుంది అదే ఒక అమ్మాయి స్కూల్ అసిస్టెంట్ అమలాపురంలో చేస్తుంది అప్పటి నుంచి స్కూల్ అసిస్టెంట్ చాలా రెస్పాన్స్ ఇలా వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాను మినర్వా స్కూల్ నేను అప్పుడు మా సిస్టర్స్ని జాయిన్ చేశాను అది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను అంటే అప్పట్లోనే మేము అలా చదివి ఈ రేంజ్లో ఉన్నామంటే ఇప్పుడు మీరు ఎలా ఉండాలో మీరు ప్రేమ్ చేసుకోండి ఒకసారి ఒక డాక్టర్ ఒక టీచర్ ఒక లాయర్ ఏమవ్వాలనేది ఇప్పుడే డిసైడ్ అయిపోండి డిసైడ్ అయిపోయి అంత హార్డ్ వర్క్ చేసి చదవాలి చదవ ఫస్ట్ అమ్మాయిలకి ఏంటంటే చదివేనమ్మా మెయిన్ ఇంకేం వద్దు ఇంక సెకండరీ థాట్ అనేది వద్దు ఈ రోజు నుంచే మీరు ప్రేమ్ చేసుకోవాలి నేను ఏమవ్వాలి ముగ్గురు మేడమ్స్ చెప్పాలంటే వాళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చి ఇలా చెప్పారు మనం ఏ స్టేజ్లో ఉండాలి మేము అప్పుడు చదువుకునే రోజులు ఎలా ఉండేదంటే అలాగా కాలేజీకి వెళ్ళాలి చదవాలి ఇంట్లో వర్క్ చేసుకోవాలి అన్ని వర్క్లు చేయాలి కాలేజీకి వెళ్ళాలి కానీ మీకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కాదు ఓన్లీ చదువు ఆడుకోవడం ఇంక మీరు ఏ లెవెల్లో ఉండాలి చాలా హై లెవెల్లో ఉండాలి అదొక్కటి ఫ్రేమ్ చేసుకుని మీరు అందరూ బాగా చదవాలి యాజ్ ఎ గైడ్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు సొసైటీలో ఈ రోజుల్లో సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఇవన్నీ ధైర్యంగా ఫేస్ చేయాలి బయట అందరికీ హైలైట్ చేసి చెప్పాలి నచ్చినవాడు సఫర్ అవ్వకుండా ఉండాలి మెయిన్ ఏంటి గైడ్స్ని మిస్బిహేవియర్ చేస్తూ ఉంటారు అది మాత్రం ఖండించాలి పక్క వాళ్ళకి చెప్పాలి పేరెంట్స్ని చెప్పాలి స్కూల్లో టీచర్స్ మాస్టర్స్ అందరికీ చెప్పాలి చెప్పినప్పుడే నెక్స్ట్ టైం అది జరగకుండా ఉంటుంది ఇది ఒక పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు అనగానే ఇంట్లో రిలేటివ్స్ దగ్గర నుంచి బయట సొసైటీలో అందరూ కూడా ఏదో నా మిస్బిహేవ్ చేయాలి బస్సుల్లో కానీ రోడ్డు మీద కానీ చూస్తూ ఉంటారు అది మీ అందరికీ తెలుసు అందరూ ఎక్కడో చోట ఫేస్ చేసి ఉంటారు మేము మా ఏజ్లో ఫేస్ చేస్తాము మీరు కూడా రెగ్యులర్గా ఫేస్ చేస్తారు ఎందుకంటే బయట సొసైటీ అలా ఉంది కాబట్టి అవన్నీ హైలైట్ చేయాలి హైలైట్ చేసినప్పుడే అమ్మాయి ధైర్యంగా తనెత్తుకుని స్ట్రాంగ్గా ఉండగలదు అన్ని విషయాల్లో చాలా ఎంకరేజింగ్గా ఉండగలదు మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు మీరు అందరూ ఇంకా ఈ అవకాశాన్ని ఇచ్చిన నా ఫౌండర్ గారికి ఈ మినర్వా స్కూల్ ఆర్గనైజేషన్కి అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్